సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్లో గోల్మాల్ సంచలనంగా మారింది. 748 ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2016లో రామచంద్రమోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు నిర్ధారించుకున్నారు. దీంతో రామచంద్రమోహన్ను ప్రభుత్వానికి సరెండర్ చేసింది దేవాదాయ శాఖ. రికార్డులను పరిశీలించి 4 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తున్న సింహాచలం దేవస్థానం ఓ సూర్యకళతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి కొన్ని దశలు అలాగే 748 ఎకరాల భూములకు సంబంధించిన రిలీషన్స్ జరిగాయి. ప్రాపర్టీ లిస్టులో కొంత గోల్మాల్ జరిగిందనేది ప్రభుత్వం ఒక అంచనాకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం మన దగ్గర సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి మనతో ఉన్నారు. మేడం, 748 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డ్స్ తారుమారు అవడం కానీ లేకపోతే గల్లంత అయిపోవడం కానీ జరిగిందనేది ఒక అభిప్రాయం. దీని మీద మీకున్న సమాచారం ఏంటి? నేను జాయిన్ అయిన తర్వాత రీసెంట్గా జాయిన్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ నాకు కూడా పేపర్ ద్వారానే తెలిసిందండి. దీంట్లో ఏంటంటే మనకి ఉన్న యాక్ట్ 30 of 87 ప్రకారము దేవస్థానానికి సంబంధించిన ల్యాండ్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్టీ రిజిస్టర్లో మెయింటైన్ చేస్తాం మనం. దేవస్థానానికి యాక్ట్ ప్రకారం 43 రిజిస్టర్లో ఎండోమెంట్స్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి. అలాగే దేవస్థానం ల్యాండ్స్ అన్నీ కూడా ప్రాపర్టీ రిజిస్టర్లో ఉంటాయి. కాకపోతే సెక్షన్ 10 of 43 ప్రకారము రెగ్యులర్ అప్డేషన్స్ జరుగుతూ ఉంటాయి. దానిని 2016లో ఒక లెటర్ ప్రకారము దాన్ని ఏసీ గారికి పంపించడం జరిగింది. కానీ ఆ టైంలో కొన్ని ల్యాండ్స్ మిస్ అయ్యాయి ఇందులోంచి అన్నది నేను కూడా పేపర్ పరంగా తెలుసుకున్న విషయము. అయితే ఈ ల్యాండ్స్ని ఏ రకంగా 748 అన్నది చదివాను. ఎగ్జాక్ట్గా ఎంత ల్యాండ్ని డిలీట్ చేశారు, ఏ రకంగా ఏ కారణం ప్రకారం డిలీట్ చేశారు అన్నది అంతా కూడా రికార్డ్ స్టడీ చేసి 4 రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నామండి. అంటే నిషేధిత భూముల జాబితాలో ఏదైతే రిజిస్ట్రేషన్స్ జరగకుండా ఉండడం కోసం మనం నిషేధిత జాబితాలో 22C పెడతాం. అలాంటి భూమికి సంబంధించిన డిలీషన్స్ కానీ ఎడిషన్స్ కానీ చేయాల్సి వచ్చినప్పుడు దాని కమిషనర్ స్థాయిలో జరగాల్సిన పనిని దేవస్థానం అధికారులు ఎట్లా చేయగలిగారు అనేది ఇప్పుడు కొత్త ప్రశ్న. దానికి ఎలా జరుగుతుంది అసలు మీకున్న రెవెన్యూ నాలెడ్జ్ ప్రకారం? ఖచ్చితంగా 22A 1C అన్నది కమిషనర్ గారు ఐజీ గారికి రాయాల్సిన లెటర్లోనే ఉంటుంది. దానికి ఈఓకి కాంపిటెన్సీ ఉండదండి. ఏదైనా అడ్వాన్స్ కాపీ పంపించే అధికారం ఉంటుంది తప్పించి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వ్యాలిడిటీలోకి తీసుకోవడానికి కూడా ఉండదు. బికాస్ ఐజీ గారి దగ్గర ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వచ్చిన రికార్డు మాత్రమే వాళ్ళకి వ్యాలిడ్ అవుతుంది. అడ్వాన్స్ కాపీగా సేవ్ డిలే ఏమన్నా పంపించున్నా కూడా దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. ఇది ఖచ్చితంగా ప్రాసెస్ పరంగా ఐజీ గారి నుంచి కమిషనర్ గారి నుంచి ఐజీ గారికి, ఐజీ గారి నుంచి సబ్ రిజిస్ట్రార్కి రావాల్సిన విషయమే. అంటే 2016లో ఈ మొత్తం మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఎక్కడైతే ప్రాపర్టీ రిజిస్టర్లో ఉన్న 748 ఎకరాలకు సంబంధించిన డిలీషన్స్ జరిగినాయి అనేది ప్రభుత్వం చెబుతున్నమాట. దీనికి సంబంధించి అప్పటి పాలక మండలి లేదు, కేవలం ఎగ్జిక్యూటివ్ అధికారి మాత్రమే ఉన్నారు. ఆయన ఒక సిగ్నేచర్తో ఎన్ని సైన్ సాధ్యమవుతుందని? అది యాక్చువల్గా ఈఓగా ఆయనకి ప్రాపర్టీ రిజిస్టర్ని అప్డేట్ చేయడానికి ఒక ప్రపోజల్ పంపించడానికి అధికారం ఉంటుంది. కానీ అది కాంపిటెంట్ అథారిటీ ఈజ్ అసిస్టెంట్ కమిషనర్ అండి. అసిస్టెంట్ కమిషనర్ దాని మీద అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి యాజ్ పర్ యాక్ట్ చెప్తున్నా నేను. అసిస్టెంట్ కమిషనర్ అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసిన తర్వాత ఈఆర్ షీ ఈస్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ గివింగ్ ఎ ఫైనల్ పబ్లికేషన్ దట్ ద రిజిస్టర్ ఈజ్ అప్డేటెడ్ అండర్ 43-10. ఈఓకి ఎట్లాంటి అధికారాలు ఉండవు. ఇట్ ఈస్ ది ఏసీ హూ ఈస్ ది కాంపిటెంట్ అథారిటీ. మేడం, అప్పట్లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్లు ఈ ఫైల్ను తిరస్కరించినప్పటికీ కూడా ఫైల్ మూవ్మెంట్ జరిగిపోయింది, ప్రాసెస్ జరిగిపోయింది, డిలీషన్స్ జరిగిపోయినాయి అనేది మరో అభిప్రాయం. ఇదేమన్నా మీ నోటీస్కి వచ్చింది? అది తెలియదు. అంటే రిటర్న్ చేశారు అన్నది నాకు ఇంకా తెలియదు. పంపించిన ప్రపోజల్స్ మాత్రము యాజ్ పర్ యాక్ట్ దే హ్యావ్ టు బి అప్రూవ్డ్ బై ది ఏసీ. ఏసీ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ యాజ్ పర్ అస్ అప్డేషన్ ఆఫ్ ప్రాపర్టీ రిజిస్టర్ ఈస్ కన్సర్న్. మొత్తంగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి 748 ఎకరాల భూములకు అవసరమైన రిజిస్టర్లో ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ రిజిస్టర్లో వాటి జాబితా అవి కనిపించకుండా పోయి అవి ఎవరి దగ్గర ఉన్నాయనే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. ఎంక్వైరీలో కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ దిశగా సీరియస్గానే ప్రభుత్వం ఎంక్వైరీ చేసినట్టుగా కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్ రవిచంద్రన్, టీవీ విశాఖపట్నం.